యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలవాసు స్వాగతం చేద్దాం. పద్మ గారు యథావిధిగా మీ ముందుకు మళ్ళీ ఈరోజు కాటన్ కోట చీరలో, అలాగే నిన్న మొన్న ఫిల్టర్ చేసేసి 30% డిస్కౌంట్ ఇచ్చిన చీరలో ఓ దాంట్లో రెండు, ఓ దాంట్లో నాలుగు చీరలు ఉన్నాయి వాటితోటి. అలాగే ఈరోజు నాలుగు చందేరి చీరలు, నాలుగు కాదు నాలుగు సూపర్ నెట్లు, రెండు చందేరి చీరలు, ఇలా ఫిల్టర్ ఫిల్టర్ అయిపోయిన ఐటమ్ అంతా కొద్దిగా క్లియర్ అయిపోతే మీకు కొత్త కొత్త కలెక్షన్లతో మేము ముందుకు వస్తానని తెలియచేసుకుంటూ ఫస్ట్ మీకు మంచి కాటన్ కోట చీరలు చూపించాలని మేము ముందుకు వచ్చేసాను. చీర వచ్చేసి 2300 అండి చీర. ఇది కూడా మీకు 25% డిస్కౌంట్ అండి. ఓకే, అంటే మీకు ఎంతకి 100కి 25 రూపాయలు తగ్గిపోతుంది. ఓకేనా, 2300 చీర 25% డిస్కౌంట్. కౌంట్ చేసేసుకోండి ఎంత అవుతుందో. అంటే 1000కి 250, 1000కి 250, 500 తగ్గిపోతుంది. 300కి మీకు 75 రూపాయలు తగ్గిపోతుంది. అంటే 600 దగ్గరగా, 25 రూపాయలు తక్కువ, 600 తగ్గిపోతుంది. ఇంకా మిగిలిందండి. ఓకే, అలా కౌంట్ చేసేసుకుని ఇది ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా అంతే, గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది. బాగుంటాయి చీరలు, ఇవన్నీ కాటన్ కోటా చీరలు అండి. అద్భుతమైన కలెక్షను, చాలా బాగుంది. నేను ఏంటంటే కేవలం ఖాళీ చేసేయాలని మాత్రమే ఈ రేట్లకు ఇస్తున్నానండి. మామూలుగా అసలు రేట్లు డిస్కౌంట్లే పెట్టను నేను. ఇంకొక 2 వీడియోలు మాత్రమే ఇలా తగ్గించేసి ఇంకా మిగిలినవి మాత్రం రేట్ చెప్పకుండా మంచి మంచి కలెక్షన్లతో వస్తాను. ఓకేనా, ఇది కూడా అంతే, 2300, 25% డిస్కౌంట్. ఓకే, ఇది కూడా ఈ యెల్లో బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలన్నీ మీకు, ఇది కూడా అంతే, దీంట్లో చిన్నది ఎక్కడో చిన్న హోల్లా ఉంది అన్నారు ఎవరు, రిటర్న్ చేసేసినా పర్లేదు, పెద్ద ఇబ్బంది కాదు. అదైతే సూది గుచ్చుకున్నట్టు అంతే, దాన్నే మనం ఇలా చీర పిన్నేసి పెడితే చిన్న హోల్ పడుతుంది, అలాంటిది. పెద్ద కంప్లైంట్ కింద ఎవరో రిటర్న్ చేశారు చీర. నాకు ఈ చీర పంపించేటివి ఇష్టం లేక ఈ కలర్ చాలా బాగుందనేసి ఈ ఒక్క చీర మాత్రం 30% డిస్కౌంట్ ఇచ్చేస్తాను అని తెలియచేస్తున్నాను. ఓకే, ఈ ఒక్క చీర మాత్రం 30%, 2300 130 రూపాయలు తీసేయండి, ఎంత అవుతుందో, 700 తగ్గిపోతుందండి. ఓకే, అలాగే ఇది కూడా కాటన్ కోట చీరే, ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి కాటన్ కోట చీరలు, 2300, 25% డిస్కౌంట్ అండి, 25 రూపాయలు తగ్గిపోతుంది, 100కి 25 రూపాయలు తగ్గిపోతుంది. ఒక్క చీర కొంటే షిప్పింగ్ ఛార్జెస్ మీవే, 150 రూపాయలు షిప్పింగ్. రెండు చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను. ఓకే, ఇది మెత్తటి కాటన్, ఇది కూడా ఇంచుమించుగా అదే రేటు, 2300 అమ్ముతాను మామూలుగా. ఇది కూడా అంతేనండి, 2300 ప్లస్ షిప్పింగ్. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీది, డబుల్ అయితే షిప్పింగ్ నాది, 25% డిస్కౌంట్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యే డిస్కౌంట్లతో ఇది ఖాళీ చేశాను అనుకోండి, మీకు కూడా కొత్త కొత్త చీరలతో రావచ్చు కదా మీ ముందుకి, అది నా ఆలోచన. ఎంత బాగుందో ఈ చీర చూడండి. ఓకే, ఇవన్నీ 2300, 25% డిస్కౌంట్. ఇది మెత్తటి కాటన్లు ఉన్నాయి రెండో మూడో, అవి కూడా అంతే రేటు పడతాయి. ఓకే, అది ఎంత బాగుందో, బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, చామంతి కలర్, లైట్ కలర్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, జిఎస్టీలు కూడా రావండి. ఇవన్నీ చీరలు అవే రేట్లు. 2300 ఒక్క చీర అయితే షిప్పింగ్ మీది, రెండు చీరలు అయితే షిప్పింగ్ నాది, 25 రూపాయలు తగ్గిపోతుంది, అంటే 25% డిస్కౌంట్. ఇది కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది, బ్లాక్దే బ్లౌజ్ వస్తుంది. ఓకే, అలాగే ఇది, ఇది కూడా అలాగే వస్తుంది. ఇంకా గోల్డ్ బార్డర్లు ఉన్నాయి, ఒకరోజు చేసేస్తాను వీడియో అవి కూడా. ఓకే, ఇది చందేరి అండి, ఇది 10% ఇస్తాను, రెండే చీరలు ఉన్నాయి, 10% డిస్కౌంట్ చేస్తాను. ఓకే, నేను ఈ రేట్లు వీడియోలో చెప్పట్లేదు, అంటే వీడియోలో చెప్పొచ్చు
3,400 ఇచ్చాను, ఇవాళ 3,200 ఇస్తాను. ఓకే, ఈ రెండు చీరలు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇది సింగిల్ పీస్ ఉందో మరి డబల్ ఉన్నాయో తెలీదు. ఇది వచ్చేసి మీకు 2,600 పడుతుందండి, 2,600. దీనికి డిస్కౌంట్ తీసేసి, అన్నీ తీసేసి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీది. ఓకే, అలాగే ఈ చీర కూడా నేను కాస్ట్ బాగానే అమ్ముతాను. ఇది సింగిల్ పీసే ఉంది, లాస్ట్ పీసు. ఇది నేను రేట్ చెప్పట్లేదు, మీకు నచ్చితే రేటు లైవ్లో చెప్తాను. డిస్కౌంట్ అయితే లేదు ఈ చీరకి, దీనికి డిస్కౌంట్ లేదు. ఇంకిక్కడి నుంచి కాటన్ చీరలు అండి, ఇవన్నీ మీకు వస్తే, ఇవన్నీ ఫ్రెష్ ఐటము, ఇవి డిస్కౌంట్ లేదు. రూపాయి కూడా తగ్గించను. ఈ కాటన్ చీర, ఇవి సూపర్ నెట్లు. ఓకే, ఇవి కూడా మామూలుగా నేను అమ్మిన రేటు మీద 5% తగ్గిస్తానండి, ఓన్లీ 5%. 4x4 చీరలు ఉన్నాయి. 5% అంటే 100కి 5 రూపాయలు పోతాయి, 1,000కి 50 రూపాయలు పోతాయి. ఇవి 4 చీరలు మాత్రం సూపర్ నెట్లు ఉన్నాయండి. ఓకే, ఇవి నేను రేట్ చెప్పలేదు, నేను మొన్న అమ్మాను, వాటి మీద 100కి 5 రూపాయలు తగ్గుతుంది, అంతవరకు నేను చెప్పగలుగుతాను అది. అలాగే ఇవి గోల్డ్ బార్డర్ వచ్చిన చీరలు, ఇవి కూడా మీకు 20% లెస్ చేసి ఇస్తాను. ఇవి రేట్ చెప్పట్లేదు, వీడియోలోకి వస్తే చెప్తాను రేటు, నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, 20% డిస్కౌంట్ ఇస్తాను. ఇవి కూడా ఎన్నో చీరలు లేవండి, ఇంకా వేరే వేరే ఐటెం తేవాలనుకుంటున్నాను, ఉన్న వరకు క్లియర్ చేసేయాలని మాత్రమే డిస్కౌంట్ పెట్టాను. నాకు వెళ్ళక కాదు, అన్ని చీరలు వెళ్ళిపోతాయండి, నాకు ఏ చీర ఆగదు. సంవత్సరం క్రితం చూపించిన చీర కూడా కొంచెం 2 రూపాయలు తగ్గితే, ఇది బెడ్షీటు, నిన్న చెప్పానండి ఎంతకో ఇస్తాను అని. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకో బెడ్షీట్ అయిపోయింది, ఇది కూడా అవైలబుల్గా ఉంది. నిన్న వీడియోలో అండి ఇవి రేట్లు చెప్పేశాను మీకు. అలాగే మంగళగిరి చీరలు నిన్న చూపించినట్లో, ఇవి కూడా నేను రేట్లు చెప్పేశాను మీకు, డిస్కౌంట్ ఎంత ఇస్తానన్నది. ఈ 4 శారీస్ ఉన్నాయి, నిన్న 2 శారీస్ వెళ్ళిపోయి, ఈ 4 మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టేయండి, ఓకేనా? ఇంకా అలాగే ఇది కూడా మీకు డిస్కౌంట్ చేసి 2,300, 30% డిస్కౌంట్ అని పెట్టాను. ఇదొకటి, ఇదొకటి, ఇవన్నీ 2,300, 30% డిస్కౌంట్. ఒక్క చీర అయితే షిప్పింగ్ మీది, 2 చీరలు అయితే షిప్పింగ్ నాది, ఇది కూడా అంతే. ఇవంతా కొత్త స్టాకేనండి, నేను కావాలని క్లియర్ చేసేయాలని మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఎక్కువ చీరలు లేవు కదా, 4 ఉన్నాయని అంతే. ఇది కూడా అంతే, 2,400, ఇది 2,300, 30% డిస్కౌంట్. ఓకే, ఇది వచ్చేసి 2,500, 30% డిస్కౌంట్ దీనికి కూడా. సెమీ టస్సర్ శారీ అండి, ఓకే, ఇది 3,000, 30% డిస్కౌంట్, 2,100 పడుతుందండి ఈ చీర. అంటే మరి మంగళగిరి హ్యాండ్లూమ్ చీరకి నేను ప్రింట్ వేయించిందండి ఇది. ఓకే, ఇవి కూడా ఉన్నాయి, నిన్న ఏమి చెప్పినట్టుగా ఉన్నాను, వీటిలో ఈ చీర అవైలబుల్ ఉంది, ఈ చీర కూడా అవైలబుల్గా ఉంది. మరి ఎంత రేట్ చెప్పానో నాకైతే ఐడియా లేదు, నిన్న ఇవి మళ్ళీ వీడియో చూడాలి. ఇది కూడా 5,500, ఇది కూడా 30% డిస్కౌంట్, 1,300 తగ్గిపోతుంది, అది కూడా చెప్పాను, ఇది సింగిల్ పీస్ ఉందని ఇచ్చేస్తాను. అలాగే ఇవి చీరలు అన్నీ అయిపోయి లాస్ట్ పీస్ అండి బెనారస్లో, మరి ఇది ఎవరింటికి వెళ్తుందో. చాలా అందం ఉంది, నాకు చాలా ఇష్టమైన గ్రీన్ కలర్ ఇది, కానీ ఎన్ని చీరలని బ్లౌజులు కుట్టించుకోవాలి అని చెప్పి మాత్రమే వదిలిపెడతాను. చూసారా ఎంత అందంగా ఉందో, ఈ గ్రే కలరు బ్లౌజ్ వచ్చిందండి ఇది, చూసారు చీర ఎంత బాగుందో. స్క్రీన్ షాట్, ఇది కూడా మీకు 6,500 ఎంతో చెప్పాను, 30% డిస్కౌంట్ చెప్పాను, మీకు సింగిల్ పీస్ ఉందండి ఇది. అలాగే ఇది కూడా మీకు 30% డిస్కౌంట్ చెప్పాను, ఇది కూడా సింగిల్ పీస్ ఉంది, సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు మీకు. అలాగే ఇది కూడా
5500 6500 నేను చెప్పాను. చందేరి బెనారస్ చందేరి సారీ, ఇది జూట్ బెనారస్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది, గోల్డ్ బార్డర్ పెద్దది. ఇది కూడా 30% డిస్కౌంట్తో ఇచ్చేయాలని మీ ముందుకు వచ్చానండి. ఇవేనండి శారీస్, మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ. ఇదిగోండి పద్మగారి చీర వచ్చేసింది. రేపు పెద్ద వీడియో చేసినప్పుడు కట్టుకుని వీడియో చేస్తా. ఇది పళ్ళు, ఇది శారీ, ఇది బాడ్. ఇదే పింక్ కలరు బ్లౌజు. ఇది మంగళగిరి హ్యాండ్లూము, హ్యాండ్లూమ్ పట్టు అంటే పవర్లూమ్ కాదు, హ్యాండ్లూమ్ పట్టు అంటే ప్యూర్ పట్టు చీర. ఇది టసర్ చీరలు కూడా ఇలాగే ఉంటున్నాయండి. ఇంకా కొన్ని టసర్ చీరలు వస్తాయి, కొన్ని ప్రీబుకింగ్లు ఉన్నాయి, అవి కూడా వస్తాయి. మొత్తానికి ఇవన్నీ దీనికైతే నేను రూపాయి కూడా డిస్కౌంట్ చేయను, కావాలంటే మాత్రం ఇస్తాను. చాలా అద్భుతమైన చీర, బాగుంది, కావాలంటే మాత్రం ఇస్తాను. ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్, చాలా అందంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, శారీ బాగుంది కదా. ఇవేనండి శారీస్, మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను వాటికి ఆల్రెడీ రేట్లు చెప్పేశాను, డిస్కౌంట్లు చెప్పేశాను. ఇంకా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే లెస్ చేసేసుకోవటం, సింగిల్ శారీ అయితే షిప్పింగ్తో కలిపేసి వేసేటివి. ఇదే నెంబర్ ఫోన్ నెంబర్ అండి, 8555-9290-44 అనే నెంబర్కి నాకు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. చేసేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇస్తే నేను మీకు చీరలు జాగ్రత్తగా పంపించేస్తాను. ఇంకొక విషయం, అమెరికా నుంచి ఒక చీర బుక్ చేసిన ఆవిడ అడ్రస్ ఇవ్వట్లేదు, రోజు మెసేజ్ చేస్తాను, ఆవిడ అసలు మెసేజ్ చూడట్లేదు. ఇంకొకటి, క్రేప్ శారీ ఎవరో 25వ తారీఖు బుకింగ్ తీసుకున్నారు, ఇప్పటి వరకు వారు అడ్రస్ ఇవ్వలేదు. నేను మిస్ అయ్యానని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వారు అసలు లైన్లోకి రావట్లేదు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే లైన్లోకి వస్తే వారి చీర వారికి పంపిస్తాను. చెప్పాను కదా అనేసి ఫేక్ ఐడీలు పట్టుకుని వస్తే చీర ఇవ్వదండి. పద్మగారు ప్రతిదీ చాలా అబ్జర్వేషన్ చేస్తుంది. మొన్న అలాగే ఒకరు ఈ చీర నాకు పంపించలేదు మీరని చెప్పేసి ఫోను, వాళ్ళు అనుకున్నారు కొనుక్కుందామని కానీ కొనలేదు, డబ్బులు వేసేసానని చెప్పి ఒక స్క్రీన్ షాట్ ఒక అడ్రస్ చీర పెట్టేశారు. నేను తీరా చీర అయ్యి తీసేసి కవర్లో కవరు దగ్గరికి తెచ్చేసుకుని అడ్రస్ అయ్యి చెక్ చేసుకుని మనీ దగ్గరికి వెళ్తానండి. ఇవన్నీ పక్కన పెట్టాక మనీ డేట్ చూసుకుని మనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్పేలో కానీ జీపేలో కానీ చెక్ చేస్తే వాళ్ళు మనీ లేదండి. 4-5 నెంబర్ల నుంచి మీకు ఈ నెంబర్కి వేసామని నన్ను దబాయించారు, అన్నీ అబ్జర్వ్ చేశాను. అలా కొంచెం కొంతమంది వారిది కూడా తప్పు ఉండకపోవచ్చు, కొనుక్కుందా మనం అనుకుని ఉండొచ్చు, వాళ్ళ పిల్లలతో చెప్పిండొచ్చు, చేశారేమో ఫోన్పే అనుకుని ఉండొచ్చు కూడా, నేను కాదని అనను. కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం మనం వాళ్తా నా 10 చీరలు అమ్మితే వచ్చిన డబ్బులు ఒక్క చీర ఇలా ఎవరన్నా ఫేక్ ఐడీలు పెట్టి పంపిస్తే, అంటే డబ్బులు వేసేసాము అని స్క్రీన్ షాట్లు పెడతారే అది మాత్రం చాలా మోసం అండి. 1-3 సార్లు మనం చూసుకోకపోతే మాత్రం ఆ ఒక్క చీరలో మన పొద్దున్న నుంచి రాత్రి వరకు పడిన కష్టం వాళ్ళు దోసేస్తారండి. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా కష్టం అనమాట అది. ఎందుకంటే స్క్రీన్ షాట్ పెట్టేస్తారు, ఎలా పెట్టేస్తారంటే డబ్బులు పడాపోయిన స్క్రీన్ షాట్ ఎలా వస్తుందో నాకు తెలీదు, అలా 2-3 చేశారు నాకు. కానీ నేను మోసపోలేదు ఇప్పటి వరకు, పోదును మోసపోయిపోయి గడప దాకా వెళ్ళాను కానీ మోసపోలేదు. అలాంటి వారు కూడా ఉంటారు కాబట్టి యూట్యూబ్లో చీరలు అమ్ముకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు చెక్ చేసుకుని ఒకవేళ మెసేజ్ రాకపోతే ఫోన్ చేసి బ్యాంక్కి మన అకౌంట్లో ఫలానా నెంబర్ నుంచి డబ్బులు ఏమన్నా పడి అని కనుక్కుని అప్పుడు వారికి చీర పంపించండి. నేనైతే అలాగే చేస్తాను. అంటే పని ఎలా వస్తుందంటే అండి, మనుషులకి మిమ్మల్ని బట్టి మనం నేర్చుకుంటాం. తెలివితేటలు ఎవరికి పుట్టుకతో రావండి, మనుషులు చూసే నేర్చుకుంటాం. అలాగే యూట్యూబ్ పెట్టాక మీలాంటి వారు బోల్డ్ మంది పరిచయాలతో నేను చాలా నేర్చుకున్నాను, ఏది నిజం ఏది అబద్ధం, ఎలా ఉండాలి ఎలా చేయాలి. నాకు వాదనలు టిట్ ఫర్ టాట్లు ఏం వద్దండి, మన పని మనం చేసుకుని హ్యాపీగా ఆ భగవంతుడు సేవలో అంటే ఆయన స్మరణతోటి మనకు చేతనైన పని. నాకు ఏ పని వచ్చు, నాకు యూట్యూబ్లో చీరలు అమ్ముకోవడం వచ్చు, దేవుడి గుళ్ళో పాటలు పాడుకోవడం వచ్చు, ఇవే వచ్చు నాకు. ఈ చీరలో మంచి మంచి కలెక్షన్లు ఇస్తానని మీకు తెలియజేసుకుంటూ
నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేసుకుంటూ, నచ్చలేని వారు అందరూ అన్సబ్స్క్రైబర్ అయిపోండి అని కూడా చెప్పుకుంటూ, నాకు నా నష్టం లేదు అసలు, అంటే సబ్స్క్రైబర్ మీదే బతకాలి, యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసమే బతకాలని మాత్రం నేనైతే వీడియోలు చేయట్లేదు. నేను కేవలం నా బిజినెస్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. నేను ఈ టైంలో ఇన్ని సబ్స్క్రైబ్ అయిపోవాలి, నాకు నేను ఇలా పరిగెట్టి, అసలు అలాంటి పోటీలు వద్దు, అలాంటి తత్వాలు వద్దు, అలాంటి ఏమీ వద్దు. మనకు ఎంత రావాలో అంతే వస్తుంది. నా పని మాత్రం నేను పని చేస్తాను, ఫలితం ఈశ్వరుడికి వదిలిపెట్టేస్తాను. ఇది ఒకటే నేను తెలుసుకున్న సత్యం, నా గురువు నాకు నేర్పించిన ఇదండి అని తెలియజేస్తున్నాను. ఇందులో ఎవరిని ఉద్దేశించో, ఇంకోటి ఏమీ లేవు. నా మనసు నిన్న ఫలితాలకి దూది పింజలా తేలిపోతా హ్యాపీగా ఉందన్నమాట, చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే మెట్లు ఎక్కి నడిచి తిరుపతి వస్తానని దండం పెట్టుకున్నాను, మళ్ళీ తిరుపతి వెళ్ళాలండి. ఒక తీర్చుకోవాలి కదా మరి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని అంత గట్టిగా నేను పద్మ గారు కోరుకుంది అంటే జరుగుతుంది, జరిగింది కూడా. ఓకే అది.